2013 భూసేకరణ చట్టాన్ని మన రాష్ట్రంలో అమలు చేయటం లేదు. 123 GO 214 ఆ తర్వాత కొత్తగా హైకోర్టులో పోయిన తర్వాత 190 191 తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. 1894 యాక్ట్ని అనేక పోరాల తర్వాత 2013 తీసుకొచ్చారు. 2013 మీద రాష్ట్రపతి ఆర్డినెన్స్ తీసుకొస్తే దాని మీద తగాద పడి రాజ్యసభ ద్వారా సెలెక్ట్ కమిటీ పోయింది. సరే అక్కడ ఆగిపోయింది. ఈ ఆగిపోయిందిగా 2013 ఫోర్స్లో ఉండాలని చెప్పి దేశవ్యాప్తంగా అమల్లోకి రావాలని చెప్పేసిన చర్చ జరుగుతూ ఉన్నది. అమలు చేయాల్సిన బాధ్యత కూడా అన్ని రాష్ట్రాల మీద ఉన్నది. వీటిని అమలు చేయడం కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక జీవోలు ఇష్యూ చేసింది. 2013 అమలు చేస్తామని చెప్పి జీవోలు ఇష్యూ చేసి ఆ తర్వాత 123 GO తీసుకొచ్చారు. 123 GO ఆల్రెడీ హైకోర్టులో ఛాలెంజ్ చేయడం జరిగింది. ఛాలెంజ్ చేయడం కాదు, జిల్లా కలెక్టర్ని అనేక సందర్భాల్లో కోర్టు మందలిచ్చింది. ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ని 3 సార్లు మందలిచ్చింది. మరి అయినప్పటికీ కూడా ప్రభుత్వము చాలా మొండిగా పోతూ ఉంది. దీంట్లో ప్రజలు కొంత కన్ఫ్యూజన్ ఉంది. కన్ఫ్యూజన్ ఏంటంటే 2013 చట్టం ఇప్పుడు మీకు అమలు చేస్తే 123 GO కంటే తక్కువ వస్తుంది అని చెప్పేసి ఆ రిజిస్ట్రేషన్ వాల్యూ పాత రిజిస్ట్రేషన్ వాల్యూ చెప్పి బెదిరించడం ద్వారా ప్రజలు లొంగిపోయే పరిస్థితి తీసుకొచ్చారు. వాస్తవంగా నేను మొలన సాగర్లో నేను వెళ్ళి ఆ ప్రజలందరినీ సమీకరిస్తే చాలా టైట్ పొజిషన్లోకి వచ్చారు. కానీ వాళ్ళు కోవట్లను పంపించి ఆ ప్రజల యొక్క ఫైట్ని నిర్వీర్యం చేసి ఇది పబ్లిక్ ఒపీనియన్ ఉంది 123 GO అని చెప్పేసి ప్రభుత్వం పెద్ద మ్యానిపులేషన్ చేస్తూ ఉంది. మరి ఇక్కడ పెద్దిరెడ్డి గారు చెప్పారు 3 లక్షల 20 వేల ఎకరాల భూసేకరణ. 3 లక్షలు కాదు, అది 5, 6 లక్షలు, 7 లక్షల దాకా పోయే అవకాశం ఉంది. షెడ్యుల కోసం కానీ, అదేవిధంగా టెక్స్టైల్ పార్కుల కొర కానీ, ఇతర అవసరాల కోసం కానీ, ఇప్పుడు రేపు హౌస్ సేల్స్ కోసం డబుల్ బెడ్రూమ్ అన్నీ చూస్తే 6-7 లక్షల ఎకరాలు భూమి పోయే అవకాశం ఉంది. అంటే సుమారు 4-5 లక్షల మంది నిర్వాసితులు అవుతారు. మరి భూసేకరణ చట్టంలో 2013 ఒక ప్రధానమైన ఉద్దేశం ట్రాన్స్పరెన్సీ, అది రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్. మరి రీహాబిలిటేషన్ రీసెటిల్మెంట్ 214 GO తీసుకొచ్చి అదేది లేకుండా చేయడం అనేది చాలా అది. రెండోది సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్తో పాటు ఇప్పుడు మల్లన్న సాగర్ కడ రిజర్వాయర్ చేస్తూ ఉన్నారు, 50 TMC రిజర్వాయర్. మరి చేసిన ఒక అదొకటే కాదు, ఎకలాజికల్ బ్యాలెన్స్, పర్యావరణ పరిరక్షణ సంబంధించిన కూడా చేయాలి. అదేది లేదు. గుండు గుత్తగా ప్రభుత్వం ప్రాజెక్ట్ అంతా కంట్రాక్టర్కి అప్పచెప్పి వాళ్ళు పిక్ మార్కింగ్ చేసేసి భూసేకరణ చేస్తూ ఉన్నారు. ఇది ఏ రకంగా చూసినా 2013 భూసేకరణ చట్టాన్ని అన్ని చోట్ల తొంగలు తొక్కుతూ ఉన్నారు. దీన్ని మనందరం కూడా వ్యతిరేకించాల్సి వస్తుంది. అట్లాగే చట్టాన్ని ఏదైతే తీసుకొస్తున్నారో దాంట్లో ప్రతిపక్షాలందరూ కూడా కాంగ్రెస్ కానీ మేము కానీ సిపిఎం పార్టీ అందరం కలిసి దాన్ని హౌస్ కమిటీకి వేయించి పబ్లిక్ డొమైన్లోకి తీసుకొచ్చి దాన్ని వెనక కొట్టాల్సిన అవసరం ఉంది. వెనక కొట్టడం అంటే సవరణ తీసుకొచ్చి లేదు 2013 100% అమలు చేయటం, లేదా మన సవరణని ప్రజల సవరణని అనుమతించడం అనేది జరగాల్సిన అవసరం ఉంది. అది ఖచ్చితంగా మా సిపిఎం పార్టీకి మేము ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక ఉద్యమాలు చేసాం, చేస్తున్నాం, పోరాడుతున్నాం, మళ్ళీ భవిష్యత్తు కూడా దాని విషయంలో చేస్తాం. ఉదాహరణకు అర్జున్ గారు తెలుసు, ఒక 10-15 ఇష్యూస్లో మేము కోర్టులో జాయిన్ అయ్యి హైకోర్టు ఆర్డర్స్ కూడా తీసుకొచ్చిన చరిత్ర ఉంది. భవిష్యత్తులో కూడా దాన్ని కంటిన్యూ చేయడానికి సంపూర్ణంగా దాని సపోర్ట్ మా వైపు నుంచి ఉంటుంది. అట్లాగే యూనివర్సిటీలకు సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం KG to PG మొత్తం ప్రభుత్వ రంగంలో నిర్వహిస్తామని చెప్పేసి చెప్పింది. మరి KG to PG అంటే పీజీ అనేది యూనివర్సిటీ పరిధిలో ఉంది. మరి ఉన్న యూనివర్సిటీని స్ట్రెంగ్థన్ చేయకుండా ప్రైవేట్ యూనివర్సిటీ తీసుకురావడం అంటే అది ఉన్నత విద్యని ప్రైవేట్ రంగంలో పూర్తి స్థాయిలో అప్పచెప్పడం తప్ప ఇంకోటి కాదు. ప్రైవేట్ రంగంలో ఉన్నత విద్య పోతే అసలు అది అమ్మబడితే తప్ప, విద్య అమ్మబడితే తప్ప దేశ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడే పద్ధతిలో ఉండదు. కాబట్టి ఇది ఏ రకంగా చూసినా ప్రైవేట్ విద్యా బిల్ అయితే యూనివర్సిటీ బిల్ ఉందో దాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఉన్న యూనివర్సిటీని స్ట్రెంగ్థన్ చేస్తే మన రాష్ట్రానికి సరిపోతుంది. ఎక్కువ యూనివర్సిటీలు వస్తేనే అంత బాగుపడతాయనేది కాదు, ఉన్న యూనివర్సిటీ స్ట్రెంగ్త్ చేస్తే ఇప్పుడు వస్తున్న ఆఫ్టర్ డిగ్రీ కానీ డిగ్రీ స్థాయి చదువుకునే వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్త్, యూనివర్సిటీ స్ట్రెంత్ మనకు సరిపోతుంది. ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కొన్ని యూనివర్సిటీలు ఇచ్చింది, అంటే హెల్త్ యూనివర్సిటీ, అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆ తర్వాత గిరిజన యూనివర్సిటీ, ఇవన్నీ స్ట్రెంగ్థనింగ్ చేయాలి. చేస్తే మనకు సరిపోయే పరిస్థితి ఉన్నది. అప్పటికీ రాక అవసరం ఉంది ప్రైవేట్ రంగంలో అంటే అప్పుడు మనం ఆలోచించవచ్చు. కానీ వాళ్ళు ఇది చేస్తున్నారంటే ప్రభుత్వాన్ని నిర్వీర్యం చేయడం, ప్రభుత్వ విద్యని వెనక కొట్టడం తప్ప ఇంకోటి కాదు. దీన్ని కూడా మా పార్టీకి మేము వ్యతిరేకిస్తాం. ఈ రెండు అంశాల్లో కోదండ్రంగా చొరవ తీసుకొని జేఏసీ పక్షాన్ని ఎత్తిపెట్టారు. దీన్ని మేము సంపూర్ణంగా వాళ్ళు ప్రశ్న సార్. జిల్లాలకు సంబంధించింది కూడా బిల్లు వస్తూ ఉంది. ఆ జిల్లాలకు సంబంధించి ఆల్రెడీ
పబ్లిక్ ఒపీనియన్ వివిధ రిజిస్ట్రేషన్ రూపాయలు వస్తూనే ఉన్నాయి. సపోజ్ మిర్యాలవాడ ఉంది, నారాయణఖేడ్ ఉంది, ఇంకొన్ని జిల్లాలు ఉన్నాయి. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా ఏ సైంటిఫిక్ లేదు. ఉదాహరణకు రియార్మినేషన్ బిల్లు పార్లమెంట్లో చట్టం చేసి రియార్మినేషన్ వచ్చింది పార్లమెంట్ సభ్యుల ఎంపీలకు సంబంధించి, శాసనసభకు సంబంధించి. అట్లాగే జిల్లా రాష్ట్రం కూడా ఒక చట్టం తేవాల్సి ఉంటుంది జిల్లాల్లో. జిల్లాలో పునర్విభజన చేయడానికి ఒక శాసనసభలో చట్టం చేసి ఆ చట్ట పరిధి ప్రకారం ఒక కమిషన్ వేసి కమిషన్ ఆధారంగా జిల్లాలు విభజించినట్టయితే ఇట్లాంటి ఆందోళనలు అపోహలు తర్వాత ఇట్లాంటి అధిష్టేషన్ వచ్చే పరిస్థితి లేదు. కానీ కేసీఆర్ మంచాయ చేశాం తన ఇష్టమైన పద్ధతిలో తనకి ఇష్టమైన చేసి ఇవాళ ప్రజల మీద వృద్ధి ఇక అందరి అభిప్రాయం ప్రకారం అందరి కోరికలు చేస్తారు. కోరికలన్నీ తీర్చినట్టు కాదు ఇది, కోరికలు తీర్చడం కాదు ఇది. అసలు పరిపాలన సౌలభ్యం ఎట్లా ఉండాలనే దాని విషయంలో కమిషన్ వేయవలసి ఉండే అది చేయకుండా చేశారు. దాన్ని కూడా రేపు చట్టం వచ్చిన సందర్భంలో ఇప్పుడున్న ఇబ్బందులు ఈ 31 జిల్లాలు ఏర్పాటు చేసిన తర్వాత వచ్చిన ఇబ్బందుల్ని తర్వాత ఇప్పుడు ఇంకా ఉన్న డిమాండ్స్ని ఏ రకంగా సహేతుకత చూడాలనో అది ఆలోచిస్తే మంచిది. ఉదాహరణకు హైదరాబాద్ 50 లక్షల జనాభా, ఇప్పుడు 1 కోటి జనాభా, 1 జిల్లా 7 లక్షలు 1 జిల్లా ఏం తింది అనేది చాలా ఆగమగోచరంగా ఉంది. కాబట్టి ఈ సహేతుక లేని దాని విషయంలో కూడా వాయిస్ అందుబాటు నుంచి చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే చాలా గొప్ప పని అన్నట్టుగా ఆయన చెప్తుండ్రు. ఎట్లా గొప్పది కాదో మనం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని విషయాన్ని కూడా మా వైపు నుంచి స్పందిస్తాం. అన్ని పక్షాలకు కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇదివరకు హైదరాబాద్లో నిర్వాసితులతోని జేఏసీ సదస్సు నిర్వహించింది. దాదాపు రోజంతా అన్ని ప్రాంతాలకు సంబంధించిన నిర్వాసితులు మాట్లాడినారు. ఆ రోజు మేము ఎవరూ మాట్లాడలేదు. తర్వాత లాయర్లు స్పందించి వాళ్ళకు కొన్ని సూచనలు చేసినారు. ఇప్పుడు ఆ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి నెలాఖరుకు 28 కానీ 29 కానీ హైదరాబాద్లో ధర్నా అనుకుంటున్నాం. మీరందరూ కూడా దానికి సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసింది.